బుట్ట కమ్మని మున్ని ఫ్రెండ్ కి ఇవ్వలేదు ఏంటి ఫ్రెండ్ కి ఇవ్వలేదా మరి అవి ఆ ఫంక్షన్ లో పోయేయత్త నాన్నని ఓ తండ్రిగా నీ పెళ్లి బాధ్యతలు తీసుకునేలా చేయాలి అందరి ముందు గర్వంగా ఆయన చేతుల మీదగానే నీ అపగింతలు జరిగేలా చేయాలి ज्यूस तेवनी वाड़े असले मन ताइते इंको ग्लास तेमंटारा बामगारु इंत उर्म अंत वाणी कुर्सी इन सिनेमा चूसी प्लान चूंडी मोदी प्लान रिवर्स पर्वेदरा भयपड़ी एंकंटे मोदी ओटमी तरवा राबोये विजया की पुनादी लाटी इंदोक सूर्यकांत गार विदा गेलिस्ते गदिने ओडिते कोर्ट के अब्बे कवर चेसारे मंट कटे संजना संजना बाबाय ఏమైంది గౌరీ బాబాయ్ స్వీట్ తిన్ బాబాయ్ సంజనా స్వీట్ తిన్ సంజనా ఏంటనే విశేషం మామూలు విశేషం కాదురా దివత్సమైన విశేషం ఏంటి గౌరీ అది మన శత్రు సంహారానికి ఇంకో శక్తి తోడైంది బాబాయ్ ఆ విరించి కుటుంబం మీద पग तीच मिसाइल लांटे आयुध दी आयुध दी असले विरिंची रेंडो भार्य सौदामिनी चैत्र की अन्ना योगी वाड़ चिन्नप्पुडु इंट्लोंची वेल्लिपोयाडन्नारु कदा తిరుగొచ్చాడు బాబాయ్ మన పగన పూర్తి చేయడానికి మన కోసమే తిరుగొచ్చాడు బాబాయ్ అది కాదనియా సౌదమిని కొడుకు అంటే విరంచికి ఫేవర్ గా ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటాడు అలాంటి వాడు మనకెలా హెల్ప్ చేస్తాడు
చేస్తాడు ఎందుకంటే ఆ వెరించి గాడికి భూమి మీద మన తర్వాత కాదు మనకంటే శత్రు ఎవరైనా ఉన్నారంటే అది ఆ యోగి గాడు మాత్రమే వాళ్ళమ్మకి ఆ వెరించి చేసిన అన్యాయం తట్టుకోలేకే వాడు చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చైత్ర నాతో చాలాసార్లు చెప్పింది ఇన్నేళ్ల తర్వాత వాడు తిరిగి వచ్చినా వాళ్ళు మాత్రం ఆ కోపం పోలేదు ఒక మొక్కలు చెప్పాలంటే కోపంతో వెళ్ళిన వాడు పొగతో తిరిగి వచ్చాడు ఇదంతా నీకెలా తెలుసన్నయ్య ఇంతకు ముందే చైత్ర వాడిని నాకు పరిచయం చేసింది ఓహో విరించి కుటుంబం మీద వాడింకా పొగతో ఉన్నాడన్న విషయం వాడి మాటల్లో అర్థమైంది విరించిని శాశ్వతంగా వాళ్ళమ్మ దగ్గరకు తీసుకురావాలని ప్రయత్నంలో కూడా ఉన్నాడు వాడు అది కాదు గౌరీ వాడు వాళ్ళ అమ్మ అన్నని కలిపే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు మన పగకి ఎలా ఉపయోగపడతాడు ఉపయోగపడతాడు బాబాయ్ ఎలాగంటే వాడి ప్రయత్నాలే మనకి ఆయుధాలు వాడి అమ్మ చెల్లి సొసైటీలో గౌరవంగా ఉండాలంటే వాళ్ళ నాన్నని తీసుకొచ్చి కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించి మా పెళ్లి జరిపించాలనేది వాడి ఆలోచన ఈ ఆలోచన చాలా బాబాయ్ ఆ విరించి గాడి కుటుంబం మీద మన పగ తీర్చుకోవడానికి అదేలా అనయ్య తండ్రిగా బాధ్యత తీసుకోవడానికి ఆ విరించి చచ్చినా ఒప్పుకోడు వాడు ఒప్పుకునేదాకా ఈ యోగిగాడు ఊరుకోడు అందుకోసం వాడు ఎంత దూరం అయినా వెళ్తాడు ఏమైనా చేస్తాడు దీన్ని అడ్డు పెట్టుకొని ఆ యోగిగాడిని ఆ విరించి కుటుంబం మీద వేటకొక్కలా ఉసికలుపుతాను వాడి కుటుంబంలో బీభత్సాన్ని సృష్టిస్తాను అంతేకాదు ఆ యోగిని పావులా వాడుకొని ఆ విరించి గాడిని రోడ్డు మీద పడేసే ఒక భయంకరమైన ప్లాన్ నా దగ్గర ఉంది అది ప్రయోగిస్తే వాడు పరువే కాదు వాడి కుటుంబం కూడా రోడ్డును పడుతుంది అందుకే అదును చూసి ఆయుధాన్ని వాడి మీదకు వదులుతాను ఆ ప్లాన్ ఏంటి గౌరీ టైం వచ్చినప్పుడు టైం చూసుకుని చెప్తాను బాబాయ్ గురి చూసి బాణం వేయడం వేటగాడ లక్షణం టైం చూసి దెబ్బ కొట్టడం ఈ గౌరీ లక్షణం రే విరించి మా అత్తకిచ్చిన మాట కోసం తన పగను తీర్చుకోవడం కోసం నీ కొడుకుని నీ మీదే ఆయుధంగా వాడుతున్నాను రా చల్లవటానికి రెడీగా ఉండు వెయిట్ అండ్ సీ బాబోయ్ గుంటూరు మిరపకాయలు అనుకుంటానండి పిచ్చ ఘాటుగా ఉన్నాయి కేజీ పంచదార తిన్నా కూడా ఇంకా మంట తగ్గలేదు నాలుక బీభత్సంగా మండిపోతుందండి బాబు నాకు మాత్రం భయంకరంగా ఒళ్ళు మండుతుందిరా కరెంటు తీగల సన్నగా ఉండే దానికే అన్ని తెలివితేటలుంటే ట్రాన్స్ఫారం లాగా స్ట్రాంగ్ గా ఉన్నదాన్ని నాకెన్ని తెలివితేటలు ఉండాలరా ఆ షాక్కి తిరిగి హై వోల్టేజ్ షాక్ ఇస్తా ఏంటి బామ్మా పొద్దున్నే షాక్లు వోల్టేజ్లని డిస్కషన్ పెట్టారు పవర్ కట్ గురించి మీటింగ్ కాదురా ఆ మేఘమాల కోరల కటింగ్ గురించి ఏమైంది బామ్మా ఏమేం చెంచా ఎందుకు గడుస్తున్నావు మునిగిపోయిన ఓటు మురిగిన రాదన్నట్టు జరిగిన అవమానానికి కింద పడి గిలగిలా కొట్టుకోవాలని ఉంది బాబు కానీ ఇస్త్రీ నలిగిపోతుందని ఆగిపోతున్నాను బాబు
అసలే జతికి 10 రూపాయలు బాబు మొన్న ఈ మధ్య పెంచారు. సోదాపి ఏం జరిగిందో చెప్పు. నాలుక మండిపోతుంది బాబు, మంటతో డైలాగులు మింగేస్తానేమో, అందుకే బామ్మగారిని అడిగితే సీన్ ఓపెనింగ్ నుంచి డీటెయిల్ గా చెప్తారు బాబు. ఏమైంది బామ్మ, ఎందుకు ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు? ఈ తిక్కకు లెక్క ఉంది, ఆ లెక్కే ఆ మేఘమల. మిరపకాయలతో పచ్చళ్ళే కాదు జ్యూస్ కూడా చేసుకోవచ్చని మా మీద ప్రయోగం చేసింది బాబు, ప్రయోగం చేసింది. ఆపండి బాబు, మీరు చెప్పండి. ఎంత పొగరు దానికి, నిన్నే ఇలా చేస్తుందా బాబు? నన్ను కూడా నాదే ముందులేండి చెంచా, గాని బామ్మగారు అంటే ముఖ్యం కానివ్వండి. ఉండు బామ్మ, దాన్ని తీసుకొచ్చి నీ ముందే 4 పీకుతాను బుద్ధొచ్చేలాగా. దాన్ని కొట్టాల్సింది చేత్తో కాదు బుద్ధితో. చేత్తో కొడితే దెబ్బ తగులుతుంది, బుద్ధితో కొడితే ఏమవుతుందండి నా బొంద? నువ్వు నోరు మీరా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. బామ్మగారు పినిస్తో కూడా తీయొచ్చండి. మీరేం చెప్తే అదే కరెక్ట్ అండి, మీకు నచ్చిందంతా తీసుకోండి కానివ్వండి. అది ఇచ్చిన షాక్ కి ఇంతకన్నా ఎక్కువ షాక్ ఇవ్వాలి మనం దానికి. బామ్మగారు కాఫీ బామ్మగారు. నిన్ను నేను అడిగానా? తాగే టైం కదా అని మర్యాద కొద్దీ నేను తీసుకొచ్చాను, తీసుకోండి. ఇందాక నువ్వు చేసిన మర్యాదకి నా సలహా అంటుకుందమ్మా, కొత్త మర్యాద జోలికి వెళ్లే సాహసం చేయదలుచుకోలేదు, వెళ్ళండమ్మా మీరు. వెళ్ళండి. ఓహో, రివెంజ్ ప్లాన్ లో ఉన్నారా, చెప్తా. షాక్ ఇవ్వడం కాదు బామ్మ, డైరెక్ట్ గా షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం. అంటే మీ ప్లాన్ అద్భుతం బాబు, షాకే షాక్ ట్రీట్మెంట్ బాబు, కేక్ బాబు, మీ బ్రెయిన్ ఉంది చూసారు. ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? ఏరా, వైర్లు మార్చడం, రాంగ్ కనెక్షన్ ఇవ్వడం, ఇవన్నీ తెలుసా మరి? ఇలాంటి విషయాల్లో మన తల పండి ఎండిపోయింది బామ్మగారు. మరీ పండు నీకు, పుట్టుకుని రాలిపోయే ప్రమాదం ఉంది. బామ్మగారు ఇప్పుడు మీరు నన్ను ఫాలో కావాలి, ఎందుకంటే ఈ ప్లాన్ నాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సరేనండి, ఏదైనా మీతోనే స్టార్ట్ అవ్వాలి. ఇందాక మిర్చి జ్యూస్ కూడా మీతోనే మొదలైందిగా. ఫాలో మీ. ఓకే ఓకే ఓకే. అబ్బో, ముసల్దానికి ఇంగ్లీష్ తెగ వచ్చేస్తుందిగా. ఒరే రారా, వస్తున్నా బామ్మగారు. వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఎలా తెలుసుకోవాలి? హాయ్ బుట్టు బొమ్మ, హౌ ఆర్ యు? మస్తుగున్నానులే. అవుగాని మేఘమాల ఎట్లుంది? ఏంటి బుట్టు బొమ్మ ఇది, ఫోన్ చేయగానే నా గురించి అడగాలి, నా విషయాలు తెలుసుకోవాలి, అంతేగాని దాని గురించి అడుగుతావేంటి? ఏ ప్రిన్స్, మేఘమాల ఎంతైనా మన లవ్ కి హెల్ప్ చేసే దోస్త్ కదా, గందుకే అడిగినా. అర్థం చేసుకోకుండా
ఊకే పరిషన్ అయితవేంది? ప్రస్తుతానికి బాగానే ఉంది, కానీ కాసేపట్లో హాస్పిటల్లో ఉండిపోతుంది. ఏంది ప్రిన్స్ ను చెప్పేది? హాస్పిటల్లో ఉండబోడేంది? ఏమైంది తనకి? ఇప్పటిదాకా ఏం కాలేదు, ఇప్పుడే అవ్వబోతుంది. దానికి కరెంట్ షాక్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఊరి వేములవాడ మల్లన్నో గేంది ప్రిన్స్ ది కరెంట్ షాక్ ఇచ్చుడేంది? గైన గిట్లెందుకు చేస్తున్నావ్? ఎందుకంటే చెప్పు, ఎందుకు గిట్ల చేస్తుండ్రు? సరే సరే, మళ్ళీ చేస్తాను. ఏంటి బామ్మగారు, ఏం కావాలి? ఈ బట్టలన్నీ అర్జెంటుగా ఇస్త్రీ చేసి పెట్టాలి. నేనా? నువ్వే. నాకు రాదు బామ్మగారు. పుట్టుకతోటే అందరికీ అన్ని రావమ్మా. తిండం దగ్గర నుంచి అన్ని నేర్చుకోవాలి, ఇది కూడా అంతే. మొదటిసారి తెలుసుకుంటావు, రెండోసారి నేర్చుకుంటావు, మూడోసారి అలవాటు చేసుకుంటావు. త్వరగా కాని ఇదిగో ఆ కరెంట్ ఇస్త్రీ పెట్టితోనే చెయ్యాలి, గుర్తు పెట్టుకో. అదేంటి? దాంతోనే కదా చేసేది, మరి స్పెషల్ గా చెప్తారేంటి? అంటే ఇస్త్రీ గురించే తెలియదన్నావు కదా, ఇస్త్రీ పెట్టి గురించి తెలుసో తెలీదో అని చెప్పా. సరే సర్లే, అర్జెంటుగా కావాలి, లేట్ చేయకు, త్వరగా కాని. ఏం ప్లాన్ వేసిందో ఏంటో ఎలా తెలుసుకోటో. దానికి కరెంట్ షాక్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. నాన్న, ఆరు తర్వాత ఏడురా, దీని షాక్ నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదురా. మ్యాటరు పాటికి మేఘమాల అవుట్.
బాబు మన ఆపరేషన్ సక్సెసే కదా. ఇంకేం కాలేదేంటి? ఇడియట్, స్విచ్ వేయగానే షాక్ కొడుతుందని చెప్పావు కదరా, మరి దానికి ఏం కాలేదేంటి? అదే పిచ్చ కన్ఫ్యూజన్ గా ఉంది బాబు. ఇడు అసలు కనెక్షన్ ఇచ్చాడో లేదో? నువ్వు అసలు కనెక్షన్ మార్చావలేదా? అయ్యో బాబు, రాంగ్ కనెక్షన్ కలపడంలో నేను కింగ్ బాబు. కానీ ఈ కనెక్షన్ ఎక్కడ తేడా కొట్టిందో అర్థం కావట్లేదు బాబు. ఒరే నెల తక్కువ వెదవా, ఏ వైర్ ని ఏ వైర్ కలిపి చచ్చావో ఏమో. లేదు బొమ్మ గారు, అంత కరెక్ట్ గానే కలిపాను. నా లెక్క ప్రకారం అసలు ఈ పాటికి ఆ అమ్మాయి కోడిపిల్ల గిలగిలగిలగిల కొట్టుకోవాలి, కానీ నాకే షాక్ ఇచ్చి నన్నే గిలగిలగిలగిలగిల కొట్టుకునేలా చేసింది. సంథింగ్ ఇస్ రాంగ్ బామ్మగారు. నోరు మీర దిక్కుమాలిన వెదవా. అంటే నాకు చిరాకు, నువ్వు మా ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.